రాష్ట్రంలో మళ్ళీ 3 రోజుల వానలు ఎల్లుండి భారీ వర్షం ఉంటుందన్న ఐఎండి బురదలోనే మోరంజపల్లి కొండాయి పూర్తి సాయానికి బాధితుల డిమాండ్ తగ్గిన గోదారి శ్రీశైలానికి భారీ ఇన్ఫ్లో సంగమేశ్వరుడి చెంతకు కృష్ణమ్మ రేపు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం వరద నష్టం అసెంబ్లీ సెషనే ఎజెండా రాష్ట్రం దగ్గర 900 కోట్ల ఎస్డిఆర్ఎఫ్ డబ్బు సర్కార్ తీరుతో కష్టాలన్న కిషన్ రెడ్డి కేసీఆర్ వి ఉత్తమ మాటలే అన్న రేవంత్ త్వరలో ఇందిరమ్మ రాజమన్న భట్టి సిటీలో ఒక రోజే 5 యాక్సిడెంట్స్ వేర్వేరు ప్రమాదాల్లో 7 మృతి దేశవ్యాప్తంగా అమృత్ కలశ యాత్ర అమరుల్ని గౌరవించాలన్న ప్రధాని ఐటీ రిటర్న్స్ ఫైల్ కు రేపే లాస్ట్ డేట్ గడువు పెంచాలన్న ట్యాక్స్ పేయర్స్ పాక్ లో పేలుడు 35 మంది మృతి తప్పించుకున్న జేయూఐఎఫ్ నేత హఫీజ్ న్యూస్ ఇన్షన్ డీటెయిల్స్ చూద్దాం రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే మీటింగ్ లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో వరదలు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేబినెట్ సమీక్ష చేయనుంది అకాల వర్షాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితుల్ని అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై మంత్రులు చర్చించనున్నారని ప్రభుత్వం తెలిపింది వర్షాలు వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని కేబినెట్ అంచనా వేయనుందని ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి అయితే వరదలు తగ్గిన పలు చోట్ల ఇళ్లు ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి అనేక ప్రాంతాల్లో ఇండ్లు వరద నీటితో బురదమయమయ్యాయి వరద తగ్గటంతో భద్రాచలం దగ్గర 3 ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు మరోవైపు రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు 1న ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ కొమరంభీం జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వస్తోంది ప్రస్తుతం వరద తగ్గడంతో 3 ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు వరద నీటితో భద్రాచలం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు బందయ్యాయి ఎగువ నుంచి వరద వస్తుండడంతో ముంపు ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు భద్రాచలం ఆర్డీఓ We prepared to overcome the situation when water flow comes up to 60 RSR because of water overflow in water pressure is being used. We are getting our Godavari level rising slowly. Meanwhile, we already arranged rehabilitation centers, NDRF teams, sectoral offices. We are all coordinating. Panchayati Raj and irrigation, all departments are coordinating. We are ready to overcome the situation. వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంజపల్లి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు కళ్ళ ముందే కోళ్లు పశువులు కొట్టుకుపోయాయి పొలాలు నీటిలో మునిగాయి కొందరి వాహనాలు బురదలో కూరుకుపోయాయి వరద తగ్గడంతో అవి బయటకు వస్తున్నాయి ఓ వ్యక్తి బురదలో కూరుకుపోయిన బైక్ ను బయటకు తీసి ఆవేదన వ్యక్తం చేశాడు ఖమ్మంలో వర్షాలు తగ్గినప్పటికీ ఇల్లు ప్రభుత్వ కార్యాలయాలు హాస్పిటల్స్ ఇంకా ముంపులోనే ఉన్నాయి మున్నేరుకు వరద తగ్గినా నగరంలో బురద పేరుకుపోయింది వెంకటేశ్వర నగర్ లోని దవాఖానా మొత్తం బురదమయంగా మారిపోయింది మందులు ఇంజెక్షన్లు సెలైన్ బాటిళ్లన్నీ వరదలో మునిగిపోవడంతో అవి పనికి రాకుండా పోయాయి వర్షంలో తడిసిన మందుల కిట్లను డంపింగ్ యార్డుకు తరలించారు హాస్పిటల్లో సాధారణ స్థితికి రావడానికి ఇంకో వారం రోజులు పడుతుందని చెప్పారు నిర్వాహకులు
కొన్ని మాత్రం బండిల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ అది వాటర్ వల్ల వెయిట్ ఎక్కువ ఉండి లిఫ్ట్ చేయలేక ఇమీడియట్గా అక్కడే వదిలేసి వెళ్ళామండి. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అయితే సేవ్ అయ్యింది, కాకపోతే ఒక 20-30% డ్రగ్స్ మాత్రం వాటర్ వల్ల డ్యామేజ్ అయింది. సో రెగ్యులర్గా ఈ పేషెంట్స్కి ఇచ్చే డ్రగ్స్ అయితే ఇంకేమంత పాడవలేదండి. వాళ్ళందరికీ దగ్గరలో ఉన్న పిహెచ్సి ద్వారా డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం జాడి మల్కాపూర్ జలపాతం వద్ద ప్రమాదం తప్పింది. జలపాతంలో దిగిన తండ్రి కొడుకులు నీళ్లలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న పర్యాటకులు వాళ్ళిద్దరినీ కాపాడారు. వర్షాలు తగ్గి 2 రోజులైనా కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చెరువులు వాగులు పారుతూనే ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం జుగున్ల రామ్ హనుమాన్ నగర్ బచ్చునూర్లో వాగులు చెరువులు మత్తడి దూకుతున్నాయి. భారీ వరదతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. 40 సంవత్సరం నుండి ప్రతి వానకాలం దినము ఇవే ఇబ్బందులు. మేము పొలాల కాడికి పోవటానికి కానీ ఈ ఊళ్ళలో పోవటానికి కానీ 40 ఏళ్ళ ఉంది, ఇబ్బంది పడుతున్నాము. ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ఎంపీలు వచ్చినా మేము ప్రతిసారి అందరికీ చెప్తున్నాం, కానీ మా ఈ రహదారులు మాత్రం పోతలేరు. రామానవ నగర్లో వచ్చనూరులో ఇవి బిడిజీలు వేయాలని మేము ప్రతి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్పుకుంటున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. గతేడాది జులై 15న గర్భాలయంలోకి నీళ్లు రాగా ఈ ఏడాది జనవరి 30న ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చింది. 6 నెలలు భక్తుల పూజలందుకున్నాడు సంగమేశ్వరుడు. అటు శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 837 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా మునిగే అవకాశముంది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయదు, కేంద్రాన్ని చెయ్యనియదు అన్నారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటే రాష్ట్ర సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు బీజేపీ నేతలు. సీఎం దత్తత గ్రామంలోనూ పంట నష్టపోయిన రైతుల్ని కేసీఆర్ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. వరదలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇండ్లను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి మొరాంచాలోని వరద బాధితులను కూడా కలిశారు కిషన్ రెడ్డి. బాధితులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. రంగంపేట ఎస్ఆర్ నగర్ లో వరద బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. భద్రకాళి చెరువు కట్టను పరిశీలించారు. ప్రధానమంత్రి గారు ఇక్కడ కేంద్ర బృందాలను పంపిస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని అంచనా వేసి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మాత్రం ఇంకా అంచనా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి స్థాయి అంచనా ఎంత నష్టం అనేది తెలియదు. ఇంకా కొన్ని గ్రామాలు సంబంధాలు కూడా లేవు. ఇంకా కొన్ని గ్రామాల్లో తిరగాలంటే రోడ్లు దెబ్బతిన్నాయి, దూరం నుంచి తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. వరద బాధితుల సహాయార్థం కేంద్రంతో మాట్లాడి హెలికాప్టర్లు తీసుకొచ్చామని చెప్పారు కిషన్ రెడ్డి. వరదలతో సర్వం కోల్పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు 900 కోట్ల రూపాయలు రాష్ట్ర సర్కార్ దగ్గరే ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే 4 లక్షల్లో 3 లక్షలు కేంద్రమే ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకంతో రైతులకు ఫసల్ బీమా అందడం లేదన్నారు కిషన్ రెడ్డి. 900 కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ నిధులున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వరద బాధితులకు ఈ యొక్క వరదల కారణంగా మృతి చెందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 4 లక్షల రూపాయలు ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ నుంచి ఇవ్వచ్చు. ఈ యొక్క ఫసల్ బీమా యోజన ఏదైతే ఉన్నదో, పంటల బీమా, సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తా ఉందో దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో అమలు చేయని కారణంగా రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వర్షాలతో రాష్ట్ర రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మహారాష్ట్ర రాజకీయాలకే కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. పంట నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పారు. సెంట్రల్ టీం నివేదిక రాగానే కేంద్రం సహాయం చేస్తుందన్నారు లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్టు ఈ ముఖ్యమంత్రి గారేమో మహారాష్ట్రలో రాజకీయం చేస్తున్నాడు. ఆడ ప్రజలు చచ్చిపోతున్నారు, వరంగల్ అల్లాడిపోతున్నారు, భద్రకాళి మందిరం ఇవాళ మునిపోతా ఉన్నది, అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంటే మరి అమిత్ షా గారు వెంటనే స్పందించి బృందాన్ని పంపించారు.
వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో పంట నష్టాలను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం దత్తత గ్రామంలో రైతులు పంట నష్టపోయినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు డికే అరుణ. ఈ చెక్ డ్యాంల నిర్మాణం ఎప్పటి నుంచి చేసినారో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం. ఈసారి వర్షాలు ఎక్కువ కావడం వల్ల పూర్తిగా మేము నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయిందని చెప్పి ఆడవాళ్ళంతా కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అక్కడ రైతులు చెక్ డ్యాంను నిర్మించింది వీళ్ళు కమిషన్ తినాలే, చెక్ డ్యాంల దగ్గర నీళ్ళు ఆపినామని షోకు చూపించుకొని తప్ప రైతులకు ఎక్కడ కూడా చెక్ డ్యాంల వల్ల లాభం జరగలేదు, అన్ని నష్టమే తప్పేటటువంటిది. అనేక చెక్ డ్యాంలు నిర్మాణం చేసింది ఈ ప్రాంతంలో. ఖమ్మం జిల్లా మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. వరదలతో నష్టపోయిన ఇళ్లను పరిశీలించారు. ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. వరద బాధితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సుధాకర్ రెడ్డి. అధికార యంత్రాంగం ప్రాపర్ గా స్పందించలేదు, అందుకే ఇవన్నీ అరుపులు కేకలు. వాళ్ళు పాపం అంతా మా కళ్ళ ముందే ఇల్లు కూలిపోయినాయి. ఇంతవరకు ఏమీ మమ్మల్ని ఆదుకోలేదని చెప్పడం చాలా దురదృష్టకరం. 90% కేంద్రం ఉంటే 10%, 20%, 30% రాష్ట్రం ఇచ్చేది అవి కూడా సరిగ్గా చేయలేక ఇబ్బందులు ఉన్నాయి. తక్షణం ముఖ్యమంత్రి గారు దాదాపు 8 లక్షల ఎకరాల పైన మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆదుకోవాల్సినటువంటి మినిమం నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఖాళీ మేమంతా చేస్తున్నాం అనే ఇంప్రెషన్ సినిమా చూపించడం కాదు. కాంగ్రెస్ నేతలు రాబందు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి రచనా రెడ్డి. రేవంత్ రెడ్డి రాబందు రాజకీయాలు బంద్ చేయాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో వరదలు వస్తే కేంద్రం స్పందించి సహాయక చర్యలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ మోరంచపల్లికి పోయింది లేదు, చేసింది లేదన్నారు రచనా రెడ్డి. రాష్ట్రాన్ని 9 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రజలకు చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ లీడర్లు. రైతులకు, నిరుద్యోగులకు బీఆర్ఎస్ సర్కార్ న్యాయం చేయలేదన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. 100 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు నష్టాలే ఎక్కువ ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కాంగ్రెస్ లీడర్స్. పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో పాలమూరులో అభివృద్ది శూన్యమన్నారు. జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వక్ఫ్ భూములు కూడా వదలడం లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ పాలనలో అలంపూర్ అభివృద్ధి శూన్యమన్నారు. ఇచ్చిన తెలంగాణ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. 9 ఏళ్లు దాటిపోయింది కానీ మన కష్టాలు తీరలే. ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు, కొన్ని బస్తీలు తిరిగి, బస్తీల పేరు నాకు గుర్తులేదు. కానీ ఇంత అధ్వానంగా ఉంటుందా? నేను ఎప్పుడు చూడలే ఇంత పేదరికం, ఇంత అధ్వానంగా ఉంటుందా? అసలు పాలమూరు జిల్లాను అర్థమోలు చేస్తా అని చెప్పి తాగడిక నీళ్లు లేవని ఒక పోరు ఎక్కించి అదే పత్రం పోయింది. ఇయాలైతే మహబూబ్నగర్ కేంద్రంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మహబూబ్నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక న్యాయం జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొత్తగూడెం స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని భట్టి పరిశీలించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామన్నారు ఎస్సీ కాలనీ ప్రజలు.